నా పేరు రమణయ్య అండి. నేను ఫార్మా కంపెనీలో పనిచేసేవాడిని. నాకు ఇద్దరు అబ్బాయిలు. మా పెద్ద అబ్బాయికి వినపడదు, 100% కూడా వినపడదు. ఏం చేయాలో నాకు అర్థం కాక కొన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళాం. అయితే చివరికి అపోలో హాస్పిటల్ మెయిన్ బ్రాంచ్కి వచ్చినాక అర్థమైంది వాడికి వినపడదని. అది దీని సొల్యూషన్ చెప్పండి సార్ అంటే, ఇక్కడ కాక్లియర్ ఇంప్లాంటేషన్ అనే ఒక ట్రీట్మెంట్ ఉంది, అది చేపిస్తే ఓకే రెక్టిఫై అవ్వచ్చు మేబీ అని చెప్పారు. అయితే 100% గ్యారంటీ ఇవ్వలేదు, కానీ ప్రొసీడ్ అవ్వమంటే అయ్యామండి. అయితే ఇక్కడ సార్ వినయ్ కుమార్ గారు ఆధ్వర్యంలోనే మా వాడికి కాక్లియర్ ఇంప్లాంటేషన్ చేయడం జరిగింది 2014-15. అయితే కొన్ని రోజుల వరకు మా వాడికి మాటలు రాలేదు, కానీ అప్పటికి కూడా మేము ధైర్యం చెడిపోలేదు. ఇక్కడ థెరపీ మేడం సంజయ్ మేడం గారు బాగా థెరపీ ఇవ్వడం వలన, ట్రీట్మెంట్ డాక్టర్ గారు సరిగా మంచిగా చేయడం వలన ఏమో కానీ, నా కొడుకు అదృష్టం వల్ల ఇప్పుడు బాగా మాట్లాడుకుంటున్నాడు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ 7th క్లాస్కి వెళ్ళబోతున్నాడు. ఐరిష్ ఇంటర్నేషనల్ స్కూల్ శ్రీకాకుళంలో చదువుతున్నాడు. ఇప్పుడు వాడి గురించి నాకు ఎటువంటి భయం కానీ ఎటువంటి లేదు, హ్యాపీ. నలుగురితో కలవగలుగుతున్నాడు, అబోవ్ ఎవరేజ్ స్టూడెంట్గా ఉన్నాడు, అది నాకు చాలా హ్యాపీగా ఉంది. డాక్టర్ గారికి ఇంకోసారి నేను కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. సార్, వినయ్ కుమార్ గారు, మీ యొక్క దీనివల్ల నా కొడుకు నార్మల్ స్థితికి వచ్చారని నేను చాలా సంతోషిస్తున్నాను సార్. మీకు ఎప్పటికీ నేను రుణపడి ఉంటానండి. అలాగే సంజయ్ మేడం గారికి కూడా థెరపీ ఇచ్చి ఒక లెవెల్లోకి తీసుకొచ్చినందుకు మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను మేడం. మా నేమ్ ఇస్ జ్ఞానేంద్ర, ఐఎమ్ స్టడీ 6th క్లాస్. మై ఫాదర్ నేమ్ ఇస్ రమణయ్య, మా మదర్స్ నేమ్ ఇస్ భారతి, మై బ్రదర్ నేమ్ ఇస్ కార్తికేయ. వెనక్కు సారు ఆపరేషన్ చేశారు, నేను బాగా చదువుతాను.